ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను, రాలేకపోతున్నాను, లేదు వస్తున్నాను, వచ్చేసాను, అది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారండి ఆ మధ్య ప్రమోషన్స్. అక్కడ అక్కడ మీరు హాల్లో ఉన్నారు, క్లాస్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి బాత్రూమ్. మీకైనా గుర్తుందా అసలు రోజుకి ఎన్ని చేశారో ఏమిటో ఆ ప్రమోషన్? లెక్క మానేశాం, టైం అంతే. ఇంకా లైక్ ఎన్ని అన్నది లేదు, పొద్దున్న 8 మొదలు పెడితే సాయంత్రం కనిపించి ఉంటుంది. నేను సమయాన్ని నేను ఎక్కడంటే అక్కడ ఉంటాను. అంటే మీమర్స్ రాజమౌళి గారు లాగానే సినిమా మీద, ప్రీ రిలీజ్ల మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెడతారో అంతే ఇంట్రెస్ట్ తో ఇన్ని తయారు చేశారు. వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేశాము ఇవాళ. సో థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్. ఇట్ వాస్ ఫన్. అంటే ఇట్ ఇస్ నాట్ హర్టింగ్, బట్ ఇట్ వాస్ ఫన్. వాళ్ళ క్రియేటివిటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు చేసి పర్ఫెక్షన్, చేసి టైమింగ్. అంటే నేనైతే సంవత్సరాలు చేస్తాను, ఇలా రిలీజ్ అయిందంటే అలా చేస్తూ ఉంటారు రియల్ మీమ్స్. అవును, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇప్పుడు మార్చి 25 తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారంటారు? వాళ్ళకి నేను పెద్ద అవకాశం ఇవ్వలేదు, నేను ఏం చేసినా వాళ్ళు వేసుకుంటానే ఉంటారు నన్ను. అంటే కాదు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాని గురించి వాళ్ళు మీమ్స్ వేసుకోవాలి కదా. నేను చెప్పక్కర్లేదు, నేను చేయకపోయినా ఎప్పుడు స్టార్ట్ చేస్తానన్న దాని మీద కూడా మీమ్స్ వేస్తారు వాళ్ళే. వాళ్ళు వేసేస్తారు. ఈ మధ్య మీరు వాళ్ళ డేట్లు చూసుకొని మీ డేట్లు పెట్టుకుంటారు. బట్ కాకపోతే నిజంగా ఆయన అన్నట్టు ఈ వన్ సైడ్ కొట్టుడు ఉన్న ఈ ఇంటర్వ్యూలో ఆవిడ దగ్గర నుంచి రావడమే తప్ప అదే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మీమర్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ నన్ను బతికించినందుకు. చరణ్, మీరు కూడా ఏమైనా చెప్పాలని? అదే ఇదే మాట, వన్ సైడ్ కొట్టుడు కాదు. శ్రమ లేకుండా వాళ్ళు చూసుకున్నారు, అలా చూశారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ మార్చ్ 25 ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక అయితే ఆపేదే లేదు అంతేగా, ఇంకే రకంగానూ ఆపేది లేదు. అది మీరు మర్చిపోయింది ఏంటంటే ఆర్ఆర్ఆర్లో కరోనాలో కూడా ఒక ఆర్ ఉంది, అందుకనే ఆర్ కూడా వచ్చింది. ఇంకా ఏ ఆర్లు లేవు, ఓన్లీ ఆర్ఆర్ఆర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మీటింగ్ ఆల్ 3 ఆఫ్ యూ. థ్యాంక్ యూ.